హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చరిత్ర. మనకి చాలాసార్లు కీప్యాడ్ అనేది డిసిపేర్ అవుతుంటుంది, అంటే కనబడకుండా పోతుంటుందన్నమాట. సో ఆ కీప్యాడ్ పోతే మనం దాన్ని మళ్ళీ ఎలా తెప్పించుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముందుగా మనం చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోండి, ఎక్కడైతే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కనుక దాన్ని ఫస్ట్ అయితే డిసిపేర్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ మీకు వివరంగా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఏదైనా స్టార్ట్ చేశాను అనుకోండి, లెట్ అస్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకున్నాను. గూగుల్ తీసుకొని ఇక్కడ ఏదైనా టైప్ చేయాలనుకుంటున్నాను, కానీ కింద చూసారు కదా, కింద ఇది ట్రైయింగ్ సెయింగ్ సంథింగ్ అని చూపిస్తుంది, అంటే స్క్రోల్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే కీప్యాడ్ రాదనమాట. సో నాట్ ఓన్లీ దిస్, సో ఇంకా మీకు చూపించాలంటే యూట్యూబ్కి వెళ్దాం. సో యూట్యూబ్లో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే కీప్యాడే రావట్లేదన్నమాట. సో ఇదే కాదు, మెసేజ్ కూడా వెళ్ళండి, మెసేజ్ కూడా మనం చూసుకున్నట్లయితే, మెసేజ్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కనిపించడం లేదు కీప్యాడ్. ఓకే, సో కీప్యాడ్ అనేది కనబడకుండా పోయిందన్నమాట. సో అలా జరిగినప్పుడు ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సో నేను చెప్పినట్టుగా వినండి, ముందు ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఫర్ యూ టాప్ చార్ట్స్ కేటగిరైజ్ ఎడిటర్ చాయిస్ అని ఉంది కదా, దీంట్లో కేటగిరైజెస్ తీసుకోండి. కేటగిరైజ్ తీసుకున్న తర్వాత సో కిందకి అలా ఆల్ కేటగిరైజ్ కింద ఉంది కదా, సో ఆర్ట్ డిజైన్ ఆటో అండ్ వెహికల్స్ బ్యూటీ, సో అలాగా కిందకి వెళ్ళినట్లయితే మీకు టూల్స్ అని కనిపిస్తుంది. సో టూల్స్ ఇవ్వ, సో టూల్స్ని క్లిక్ చేయండి. టూల్స్ని కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు పైన కొన్ని కీప్యాడ్కి ఏదైనా సంబంధించింది మీకు కనిపిస్తుంది. సో దాని గురించి జస్ట్ ఎలా వెతకండి. ఓకే, సో దీంట్లో ఏమీ లేదన్నమాట. సో జస్ట్ రీసెంట్ యాక్టివిటీ ఇక్కడ గూగుల్లో మనం తీసుకున్నట్లయితే కీప్యాడ్స్ కొన్ని కనిపిస్తున్నాయి. ఓకే, సో దీంట్లో ఏదొకటి కీప్యాడ్ మీరు దీనిని డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే జీ బోర్డ్ కీప్యాడ్ డౌన్లోడ్ చేశాను. సో జీ బోర్డ్, ఓకే, సో జీ బోర్డ్ డౌన్లోడ్ చేశాను కనుక మీకు జీ బోర్డ్ గురించి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో జస్ట్ వెయిట్ చేయండి. సో బ్యాక్ తీసుకోండి, నేను ఆల్రెడీ జీ బోర్డ్ మీకు డౌన్లోడ్ చేశాను కనుక జీ బోర్డ్ గురించి చూపిస్తాను. ఇది జీ బోర్డ్. ఓకే, సో జీ బోర్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ అడుగుతుంది, ఎనేబుల్ ఇన్ సెట్టింగ్స్. సో ఎనేబుల్ చేయండి దీన్ని. ఓకే, తర్వాత లాంగ్వేజెస్ అని ఇన్పుట్కి వెళ్తుంది. అలా కిందకి వస్తే ఇక్కడ చూడండి, డిఫాల్ట్ ఇన్పుట్ మెథడ్ అని ఉంది కదా, ఆటోమేటిక్ గూగుల్ వాయిస్ టైపింగ్ ఉంది. సో ఆ కిందకి వస్తే గూగుల్ వాయిస్ టైపింగ్ ఉంది కదా, అలాగే జీ బోర్డ్ ఉంది. సో జీ బోర్డ్ని యాక్టివేట్ చేయండి. సో పక్కనున్న బటన్ని ప్రెస్ చేయండి. సో బ్లూ కలర్కి వచ్చింది, ఇప్పుడు అటెన్షన్ వస్తుంది, దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అని వస్తుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కింద చూడండి, జీ బోర్డ్ అని రైట్ సింబల్ వస్తుంది, రైట్ సింబల్ని క్లిక్ చేయండి. బస్ అంతే. సో దీన్ని లాంగ్వేజెస్ ఉంటుంది, మీకు ఏ లాంగ్వేజ్ కావాలో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ సేమ్ నేను గూగుల్లో ఇంతకుముందు చూశాను కదా, సో గూగుల్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినట్లయితే మీకు మళ్ళీ కింద చూడండి, సో ఇప్పుడు కీప్యాడ్ వచ్చింది కదా, దిస్ ఇస్ ద రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.